ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా 2 దశాబ్దాల నుంచి ఏ దీర్ఘవ్యాధిని తీసుకున్నా అవి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరుగుతూనే చూస్తున్నాం. టెక్నాలజీ పేరు మీద కొత్త కొత్త పరికరాలు వచ్చినాయి అని చెప్పి మా ఆసుపత్రుల్లో ఇటువంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ వచ్చింది, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి వ్యాధిని కూడా మేము గుర్తించి వైద్యం చేయగలము అనేటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్నటువంటి ప్రచారాల్లో మనం అందరం కూడా ఆరోగ్యాన్ని కాంక్షించేటువంటి వాళ్ళం, అదే పరిష్కారం ఇస్తుంది అనేటువంటి ఒక రకమైన మాయలో ఉన్నాం. అసలు ఆ వ్యాధి రాకుండా ఏం చేయాలి అనేటువంటి భాష అటు వైద్య వృత్తిలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ దాని మీద చర్చ జరగాల్సినటువంటిది అది ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాలి. అటువంటి విషయంలోకి వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం అన్నిటికీ ఇటు ఆరోగ్యానికి అటు రైతు యొక్క గిట్టుబాటు ధర రూపంలో కానీ మరి ఈ దేశ భవిష్యత్తు ప్రగతి విషయంలో కానీ ఏ రకంగా చూసుకున్నా దాంట్లో పరిష్కారం ఇమిడి ఉంది. చిన్నపిల్లల విషయానికి వస్తే మరి సరి అయిన ఆహారం తీసుకున్నటువంటి వారికి అటెన్షన్ స్పాన్ అంటే ఏకాగ్రత అనేటువంటిది ఉండి వారి యొక్క మేధస్సు వారి యొక్క ప్రతిభా పాఠవాళ్ళను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో కూడా దీని యొక్క ప్రాధాన్యత ఎంతైనా ఉంది. నేను 40 సంవత్సరాల నుంచి పిల్లల వైద్యుల్లో ఉంటున్నటువంటి వాడిని ఈ మధ్యకాలంలో గమనించినటువంటిది ఏంటంటే ఇంచుమించుగా నెలకి 1 లేదా 2 ఆటిజం అని చెప్పి లేకపోతే హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ అని చెప్పి ఇటువంటి ఈ తారసపట్టడానికి కారణం ఖచ్చితంగా కారణం ఆహారంలోనే ఉంటుందనేటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించి మరి బయట అనేక రకాలైనటువంటి కురుకురేలు లేసులు లేకపోతే నూడిల్సు మరి మనకు సంబంధం లేనట్టు చిన్నప్పుడు ఎప్పుడు వినటువంటి పదార్థాలు ఏదైతే మనం ఈరోజు విస్తృతంగా వాడుతున్నామో వీటికి కొత్తగా వచ్చేటువంటి పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధులకి కూడా చాలా సంబంధం ఉంది. మన పిల్లల్ని మనం కాపాడుకోవటంలో ఈ పదార్థాలన్నింటినీ కూడా దూరం చేసి సహజంగా మనం పండించుకునేటువంటి ఆహార పదార్థాలని అందించుకుని చిన్నపిల్లలు అప్పటి నుంచే కూడా వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.